హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పూర్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వసతి తీవ్ర డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి కానీ చాలామంది విద్యార్థులు ఏంటంటే మనకు కామెంట్ చేస్తున్నారు చాలా వరకు సో ఎవరికీ కూడా డబ్బులు రాలేదు అన్ఎలిజిబిలిటీలు ఉన్నా సరే డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు ఏంటని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం నుంచి కూడా ప్రజెంట్ అయితే ఇటువంటి అప్డేట్ అయితే లేదండి సో ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేద్దాం నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మట్టికి మనం చూసుకుంటే చాలామందికి అయితే డబ్బులు స్లో స్లోగా పడుతున్నాయండి మనకి వరుసగా సెలవులు రావడంతో సెకండ్ సాటర్డే ఈరోజు ఆదివారం ఇట్లా మనకి సెలవులు రావడంతో కూడా బ్యాంకులో వర్క్ అయితే చేయవు కదండి సో ఎవరికైనా డబ్బులు పడిలా ఉన్నా కూడా వాళ్ళకైతే ఇంకొక రెండు రోజులు అయితే లేట్ అయితే అవుతుందండి సో ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి డైరెక్ట్ బ్యాంకుల నుంచి డైరెక్ట్ అమౌంట్ అనేది మన ఖాతాలకు అయితే రావడం అనేది జరుగుతుందండి సో ఇందువల్ల మనకి ఈ ప్రాసెస్ అంతా కొంచెం లెంగ్తీగా ఉంటుంది సో ఆ రకంగా చూసుకున్నా సరే మనకి ఒక పది పదిహేను రోజులు మొత్తం ఫినిష్ అవ్వచ్చు కాకపోతే మనకి చాలా చోట్ల అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా జరిగినట్టయితే మనకి తెలుస్తుంది అండి సో చాలా కాలేజీ వాళ్ళు అయితే తమ్ము కూడా తీసుకోలేదని చెప్పేసి అయితే చాలామంది విద్యార్థులు అయితే కామెంట్ చేస్తున్నారు సో దీని ప్రకారం చూసుకుంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆల్రెడీ ఒకసారి వాళ్ళ అకౌంట్లో పడిన తర్వాత అమౌంట్ వాళ్ళ కాలేజెస్కి పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనకి వసతి దేవుని డబ్బులు వేశారు అలాగే విద్యా దేవునిలో చూసుకుంటే విద్యాదేవుని డబ్బులు పడగానే ఒక వారంలో మనం డబ్బులు అనేది కాలేజీలకి అయితే ఫీజు ఫీజు కింద అయితే మనకి పే చేయాల్సి అయితే ఉంటుంది సో అలాగే ఈ వసతి దేవుని డబ్బులు అయితే ఉన్నాయో అవి అయితే మనం వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు అలాగే విద్యాదేవుని డబ్బులు ఉన్నాయో కాలేజీలు కట్టాలి కాబట్టి సో అలా ఎప్పుడైతే విద్యార్థులు కట్టలేదో అప్పుడు కాలేజీ వాళ్ళైతే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో అమౌంట్ ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో ఆ అమౌంట్ అంతా కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి అయితే వచ్చేలా అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది సో వన్ ఆఫ్ ద రీజన్గా కూడా ఇదైతే మనమైతే చూసుకోవాలి ఎందుకంటే చాలామంది అయితే కాలేజీకి ఎప్పుడైతే ఫీజు పే చేయరో సో అలాంటి టైంలో అయితే ఎట్లాగా యాక్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు సో ఆ రకంగా చూసుకున్నా సరే చాలా చోట్ల అయితే ఇట్లా మిస్టేక్స్ అయితే ఉన్నట్లయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వస్తుందండి సో విద్యార్థులు కూడా చాలామంది అయితే అమౌంట్ పడలేదు ఎలిజిబిలిటీలు ఉన్నాయి మాకు అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి మనం ప్రజెంట్ అయితే చెక్ చేసుకోమని అయితే నేను చెప్తున్నాను జ్ఞానభూమి వెబ్సైట్లోని లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అసిటెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీకు నవశాకం పోర్టల్ అయితే చెక్ చేసి అయితే చెప్పడం అయితే జ జరుగుతుందండి సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు అక్కడ కూడా చెక్ చేసి చే చేసి చెప్తారు లేదు అంటే కనుక మీ మొబైల్లో కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి జానమో వెబ్సైట్లోకి వెళ్ళి మీరే చెక్ చేసుకోవచ్చు సో అమౌంట్ అయితే ఇంకా ఎవరికైతే పర్లేదో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు తెలియజేస్తానండి ఇవ్వడానికి ఎవరు